సార్ మీకు ఒక సర్ప్రైజ్ సార్, చూడండి ఇప్పుడు లైవ్లోకి వస్తారు. హలో మేడం. హలో. హాయ్ హాయ్ గైస్. హాయ్ హాయ్ సార్, హియర్ వశిష్ఠ హియర్ సార్. హాయ్ బ్రో. డార్లింగ్. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు విరాజ్ గారు? మనం ఇలా మాట్లాడుకుంటున్నాం మీటింగ్ లో. ఐఎమ్ సో సో హ్యాపీ ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే విషయంగా ఇలా కలుస్తున్నాం. సో 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 హ్యాపీ. హౌ యు గైస్? ఫైన్ ఫైన్ బ్రదర్. ఫైన్ బ్రో. విరాజ్ గారు, చిరంజీవి గారి గురించి, మెగాస్టార్ గురించి. చిరంజీవి గారి గురించి మాట్లాడే అంత లేదండి, బట్ విశ్వాంబర అనేసరికి నేను ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ ముందుగా ఆయనకి నా తరపున అండ్ ఆల్ ద ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ విషయం హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఆయన పేరులోనే ఉంది, కలకాలం చిరంజీవిగా ఉంటూ మనందరినీ ఇలా హ్యాపీ చేస్తూ యూనో యాజ్ అన్ ఐడియల్ గా ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో విషయం వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ విశ్వాంబర గురించి నాకు యాజ్ ఎ ఫ్యాన్ గా ఈరోజు బోల్డ్ బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. యా, ఐ నో, నేను పర్సనల్ గా నాకు కొన్ని విషయాలు తెలుసు విశ్వాంబర గురించి. లీక్ చేయకుండా అడుగు. లేదు, లీక్ చేయను. నో, జిప్. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్, వాట్ ఈస్ విశ్వాంబర? విశ్వంబర అంటే ఈ మాటల్లో ఇట్స్ ఎ బ్యారర్ ఆఫ్ యూనివర్స్ అంటాం మనం, విశ్వాన్ని భరించేది. అంతేనా? సో పోస్టర్ చూస్తే ఏమో చాలా మిస్టీరియస్ గా ఏదో సైన్స్ ఫిక్షన్ లాగా ఒక మైథలాజికల్ కి సంబంధించినట్టుగా అంటే బోల్డ్ థాట్స్ వస్తున్నాయి గ్లిమ్స్ చూసినప్పుడు కానీ పోస్టర్ చూసినప్పుడు కానీ. అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పిన టైటిల్ మీనింగ్ కి దీనికి అంటే ఏంటి కనెక్షన్ ఉండబోతుందా? లైక్ హౌ, వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బ్రో? అంటే టూ ఎర్లీ క్వశ్చన్ నువ్వు అడిగావు, నీకు తెలుసుకుని అడిగావు కదా నువ్వు. అంటే చిన్న మాకేమైనా చిరు లీక్స్ ఏమైనా దొరుకుతాయేమో అని. అది చిరు లీక్స్? బాస్ ఒకటే చేయాలి, అది నేను చేయకూడదు. అది అంతేనా? డైరెక్ట్ గా నాకు రైట్ లేదు లీక్ చేయడానికి, ఓన్లీ బాస్ కు మాత్రమే ఉంది. ఓకే ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, కిరువణి గారు అండ్ చోటా గారు ఇలాంటి కాంబినేషన్ లో అంటే నాకు ఎలాంటి ఫస్ట్ వినంటే టీం గురించి వినంటే ఎలాంటి వైపు వచ్చిందంటే ఒక మాసి గరానా మొగుడు ఈ ఫ్లేవర్ లో అండ్ అట్ ద సేమ్ టైం బాస్ అంటే లుక్స్ కొన్ని అక్కడక్కడ నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను. అండ్ ఆయన మోర్ యంగర్ గా కనిపిస్తున్నారు, మోర్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. సో అంటే విశ్వాంబర ఇస్ మోర్ అబౌట్ ఏమైనా ఆయన ఓల్డ్ వింటేజ్ చిరు గారిని మేము చూడబోతున్నావా, లేకపోతే యూఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, న్యూ వే? సి, అంటే చిరంజీవి గారిని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో యాజ్ అ ఫ్యాన్ గా మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా కనిపిస్తారు ఆయన. ఈవెన్ మీరు బయట ఇప్పుడు వచ్చిన స్టీల్స్ కానీ వీడియోస్లో కూడా బాస్ మళ్ళీ ఆ పాత స్టైల్ ఆ స్వాగ్ ఆ దాంట్లోనే చూసాం. అందులో చిన్న కొత్తగా ఆయన స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మళ్ళీ. సో కమింగ్ టు ద మ్యూజిక్, ఎక్సైటెడ్ అబౌట్ మ్యూజిక్ బికాస్ ఐ థింక్ వాళ్ళ కాంబినేషన్లో ఇట్స్ వండర్ఫుల్. అండ్ బీయింగ్ యూ ఆఫ్టర్ ఎ బిగ్ హిట్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ వర్కింగ్ విత్ కిరువాణి గారు, హౌ యూ ఫెల్ట్? మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాకి కిరువాణి గారు వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి, చాలా ప్లస్. ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత బాస్ ది కిరువాణి గారిది కాంబినేషన్ అది. సో మళ్ళీ వాళ్ళిద్దరూ చేస్తున్నారంటే సో బయట ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో ఉంటాయి. అండ్ ఈవెన్ కిరువాణి గారు కూడా అలాగే చేస్తూ ఇస్తున్నారు సాంగ్స్. ఆసమ్, ఆసమ్. ఆప్షన్స్ 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 ఆయన ఇస్తుంటారు వచ్చి. సాంగ్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నీ, ఇంకా ఇంట్రో సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. వెరీ గుడ్, సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది షూట్ మాకు, అది అయిపోతే ర్యాప్. అంటే చిరంజీవి గారి సినిమాలో డాన్స్ నంబర్స్ ఉంటాయి అన్నది వి ఆల్ కెన్ ఎక్స్పెక్ట్. డాన్స్ నంబర్స్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా బ్రో అది? కెన్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్ లైక్ గరాడా మొగుడు? చూడు, అంతకు మించి అంటున్నారు విరాజ్. అన్నిటికీ వెయిట్ చేయాలంటారు. వెయిట్ ఆబ్వియస్లీ వెయిట్ చేయాలబ్బా, కొన్నోళ్ళు వెయిట్ చేయ టీజర్ వస్తుంది.
టీజర్ లో చూడు. సో ఏంటి బర్త్డే స్పెషల్ ఏం చేయబోతున్నారు బాస్? బర్త్డే స్పెషల్ మళ్ళీ, బర్త్డే స్పెషల్ మళ్ళీ చేయాలో చెప్పు. మేమైతే ఇంద్రా అని సో ఇంద్రా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్రో. రేపు బర్త్డే సెలబ్రేషన్ లో ఫ్యాన్ షోకి వస్తున్నా నేనైతే వెళ్తున్నాను రేపు సంధ్య. వస్తున్నా బ్రో అక్కడికి. అయితే అక్కడ కలిసి మనం డిస్కస్ చేసుకుందాం. నాకు బాగా గుర్తు ఇంద్రా సినిమా హైటెక్స్ లో ప్రీమియర్ వేశారు అప్పుడు బిఫోర్ డే. అప్పుడు ఇంకా మనకి ఐమాక్స్ ఇది లేదు, హైటెక్స్ లో ప్రీమియర్ పడింది. విభత్సమైన వర్షం అండి అప్పుడు హైటెక్స్ లో, హైటెక్ థియేటర్ లో. ఓకే, అసలు ఆ రోజు జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదు. ఆ నెక్స్ట్ డే కంటిన్యూ చేసాం మార్నింగ్ షో మ్యాట్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ లెవెల్ రచ్చ అన్నమాట. మళ్ళీ రేపు జరుగుతా రచ్చ రిపీట్. ఐ హర్డ్ ఈవెన్ యువర్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. నాకు బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. అలా మీ స్పెషల్ మూమెంట్ యాజ్ ఎ ఫ్యాన్ విత్ చిరంజీవి గారు? చిరంజీవి గారితో స్పెషల్ మూమెంట్ అంటే అంటే ప్రతిరోజు స్పెషల్ మూమెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు అంటే స్క్రీన్ లో చూసి మనం ఓకే ఒక ఫ్యాన్ గా మనం ఫీల్ అవడం, ఆయనతో వర్క్ చేయడం, హౌ యు ఫెల్ట్? చెప్తున్నా కదా నాకు ఆ ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఆయన చూస్తూ ఉండిపోతుంటాను నేను చాలాసార్లు. నాకు స్పెషల్ ఎగ్జైట్మెంట్ అంటే ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు, ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు అంటే ఇప్పుడు కాదు, బిఫోర్ చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దూరం నుంచి అలా చూస్తున్నాను. చూస్తుంటే ఆయన పిలిచి ఎట్రా నువ్వు అని చెప్పి పిలిచి ఆయన ఫోటో తీసుకుందాం. నేను ఫస్ట్ ఏం అడగట్లేదు, ఎందుకంటే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, నేను దూరం నుంచి చూసి ఉండిపోయాను ఆయన. ఇక్కడ నేను చూసిన చిరంజీవి గారిని ఇలా లైవ్లో చూస్తున్నాను అని చెప్పి ఓ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఐ నో దట్. నేను రీసెంట్ గా కూడా ఆయన కలిసినప్పుడు అంటే హౌ స్వీట్ హీఈస్ అన్నది, ద వే హీ గ్రీట్స్ పీపుల్, ద వే హీ రిసీవ్స్ ఎవ్రీవన్ అక్కడే తెలిసిపోతుంది. ఈవెన్ రీసెంట్ గా కూడా ఒక చిన్న క్లిప్ కూడా వైరల్ అవుతా ఉంది. సో సో గ్లాడ్ ఈవెన్ పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఈవెన్ ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్ కలిసి విష్ చేయడానికి వెళ్ళినప్పుడు సో విశ్వాంబర గురించే చెప్తూ ఉన్నారు. At that time, I think, shoot just on our mirror, please start just into our room. Yeah. So, I'm pretty excited. Fingers crossed and very excited for the movie. Thank you, bro. Now, go, yeah, okay, so it's on the cool. And I want to wish the whole team all the best. And Chiranjeevi gariki, inkokasari, happy birthday.